ఉందా ఎవరికైతే తెలియట్లేదు కదండి. కొంతమంది కొత్తగా దోమ ఒకటి వచ్చింది అన్నారు. ఇది బాగానే తీసుకుంటున్నారు. బాగానే అందరినీ అందరితో మాట్లాడేళ్ళారు కదా. ఏం చెప్తామని వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తున్నారు. చేస్తున్నారు మరి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఏం గవర్నమెంట్ ఏం బాగాలేదండి. అసలు అసలు ఏం పట్టించుకోవట్లేదు. నేల గురించి అంటున్నారు మరి అయిపోతున్నారు లక్ష్యం. మరి ఇప్పుడు ఈ వేరే నాంది ప్లాంట్లు ఆఫ్ చేయమంటున్నారు. అవి ఎందుకు అసలు ఈ మున్సిపల్ వాటర్ ఆఫ్ చేసి సరిపోద్ది. అవి ఆఫ్ చేయమంటున్నారు. రాత్రి నుంచి నీళ్ళు లేవు. ఏమీ లేదండి. ఉట్టిదే ఉట్టి చోట వెళ్ళిపోవట్లేదు. అసలు ఈ గవర్నమెంట్లు ఏమీ జరగట్లేదు. అసలు ఏమి లేదు. పలకరించిన నాది ఉండేది. అసలు ఏం చెప్పట్లేదు. వెంకయ్యనాయుడు పంపించాయంట ఢిల్లీ నుంచి. ఇక ఆడే పట్టించుకుంటున్నారు కానీ ఏం లేదు. పెద్ద హాస్పిటల్ మొత్తం నిండిపోయిందండి. పెద్ద హాస్పిటల్ నిండిపోయింది మొత్తం. చాలా దారుణంగా ఉంది. 700 దాకా ఉన్నట్టు అంటే కొన్ని ఏరియాలు పాలు కూడా అనిపిస్తుంది. అయితే ఎక్కువ వాటర్ ఎఫెక్ట్ కూడా అనిపిస్తుందండి. పాలు కూడా చెక్ చేయాలండి ఈసారి. పాలు కూడా అవగాహన మాకు కొంచెం సబ్జెక్ట్ ఉంది పాల మీద. ఈ స్టెరాయిడ్స్ కలుపుతారని కొంచెం అనుమానం ఉంటుంది కదండి. నిల్వ ఉంటుంది దాని మీద కూడా సరైన దర్యాప్తు జరిపితే ప్రజలకన్నా సేఫ్ ఉంటుంది. మున్సిపల్ వాటర్ మీద అనుమానం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మిగతా ఇప్పుడు జనరల్గా కండ్రిగూడెం అయ్యి డ్రింకింగ్ వాటర్ పైపుల నుంచి వచ్చేది అండి. డైరెక్ట్ బోర్ వెల్స్ ఆ ఏరియాలో ఎఫెక్ట్ లేదు కదండి. ఎక్కువ మున్సిపల్ ఏరియాలో ఇప్పుడు దక్షిణ మీద అది జరిగేదంతా మున్సిపల్ వాటర్ ఎఫెక్టే అనుకుంటున్నాను. డ్రైనేజ్ క్లీన్ చేస్తున్నారని చెప్తున్నారు సార్. మరి ఒకటి రెండు రోజులు అది అన్న తేడా వస్తే మా తేడా కూడా జనాలు కొంచెం వాటర్ మార్చిన తర్వాత కనపడుతుంది కదండి. పర్సంటేజ్ కూడా తగ్గినట్టు కనపడుతుంది కదండి. దాని మీద వాటర్ ఎఫెక్ట్ అనుకుంటున్నాను. టెస్ట్ చేశారని అంటున్నారు సార్. వాళ్ళకి టెస్ట్ చేశారని అంటున్నారు. మొత్తాన్ని క్లీన్ చేశారు మూడు రోజులు రెండు రోజుల నుంచి అంటున్నారు. దాని మీద కూడా ప్రజల్లో మంచి తగ్గినాయి కదండి. కేసులు ఇదివరకు దక్షిణ మీద జరిగినాయి. ఇప్పుడు ఎక్కువ డ్రింకింగ్ వాటర్ మున్సిపాలిటీ వాటర్లోనే అనుకుంటున్నాను సార్. ఏం కంగారు పడద్దని చెప్పారంట సార్. అక్కడి నుంచి డిసీజ్ మేజర్ ఏం కాదు. రిపోర్ట్ వచ్చిన తర్వాత బాగుంటుంది. ప్రస్తుతం మాట్లాడితే అదే చనిపోవడం గట్టా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. వాళ్ళు చెప్పిన తర్వాత 200-300 పెంచి ఉంటుంది సార్. దాంట్లో డౌటే లేదు. ఉంటాయండి దాంట్లో డౌటే లేదు. ప్రస్తుతం కొంచెం ప్రాబ్లంగానే ఉంది బయట. అంత తిరగడంలో కొంచెం బయట ప్రాబ్లంగానే ఉంది. కానీ తప్పదు కదండి. అంటే వచ్చే మొత్తం చెప్పారు. అదే ఏ విధంగా ఎలా ఉండాలి. శానిటైజర్ మాస్కులు పెట్టుకోవాలి. వ్యాధి ఇంకా ప్రస్తుతానికి మనకి తెలియదు కదండి ఏం జరుగుతుందో. ఇంకా ఏం తెలియదు కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చే వరకు మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బయట క్లీనింగ్ కానీ బ్లీచింగ్ కానీ ప్రతి చోట చాలా నీట్గా చేస్తున్నారండి. అంటే ఏలూరు టౌన్లో ఎక్కడెక్కడ అంబులెన్స్లు కూడా పెట్టి ఎవరైతే అర్జెంటుగా ఫిట్స్ వచ్చి పడిపోయినా ఏదన్నా జరిగినా వెంటనే చేస్తున్నారండి ప్రాబ్లం లేకుండా. ఏమోనండి వస్తామంటున్నారుగా వెళ్తున్నారు చెప్పగానే వస్తున్నారుగా. మరి అది ఆయన అప్పుడు చెప్తామే వాళ్ళు ఇక్కడ వస్తారు అక్కడ నుంచి మాట్లాడుతుంది తప్ప ఏం చెప్పాలో ఎవరికి తెలుస్తులే. అంతా బిక్ బిక్ మాట్లాడుతున్నారు ఏమవుద్దో ఏంటని. ఏం చెప్తామండి అది ప్రభుత్వంగా తీసుకోవాలి. అది ఎవరికి అర్థం కాలేదు డాక్టర్లు అంటే మనం ఏం చేయగలం. ఇది వ్యక్తిగతంగా అనేది రాజకీయంగా వాళ్ళు చూసుకోవాల్సిందండి. మనకే తెలియదు కదా విషయం ఏంటి అనేది. ఏదైనా భేటీ చూస్తే అనేది పలానా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ కొంతమంది అంటాం ఏంటంటే కలుషిత వాటర్ మూలన అనేది జరిగిందని చెప్పేసి అన్నారు. కొంతమంది ఏదో గ్యాస్ అన్నారు. కొంతమంది ఏంటో ధర్మాకోల్ అంటున్నారు. కొంతమంది బ్యాటరీది అని చెప్పి సంబంధించి అని చెప్పేసి అన్నారు. దేని గురించి అని చెప్పి భేటీ చూస్తేనే కదా మనకైనా అర్థమయ్యేది. ఎవరికైనా కదా నాకైనా కాదు మీకైనా కదా ఎవరికైనా కానీ అర్థం అవ్వాలి అంటే అసలు ముందు అనేది అది టీవీ ఛానల్ పరంగానే ఉండాలి అతను కూడా ఉన్నాండి. భేటీ చెప్పిన తర్వాత అనేది తెలిసేది అంటే ప్రభుత్వం ఆయనకి ఏదో మరి మోడీ గారు ఏదో 25 సంవత్సరాలు సంబంధించి ఎయిమ్స్ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు ఏదో 25 రంగాలను అనేది పంపించారని చెప్పేసి అన్నారు. వాళ్ళైనా కానీ మరి కనుక్కొని చదివితేనే కదా. మరి జగన్ గారు ఏం చేశారనేది మనకైతే తెలియదు. నాకు తెలిసింది అనేది ఆయన మ్యారేజ్ గురించి వచ్చారో లేకపోతే జనాల కోసం వచ్చారనేది నాకు తెలియదు. క్లారిటీ కావాలి. అనే గారు వ్యక్తిగతంగా అయితే నెంబర్ వన్ క్యాండిడేట్. చర్య అనేది కూడా అదే స్పీడ్గా ఉండాలిగా. అదే మామూలుగా వాటర్ పొల్యూషన్ అని చెప్పేసి అంటున్నారు. దాని డ్రైనేజ్ వాటర్ ఏదో కలిసిందని చెప్పేసి అంటున్నారు. కొంతమంది ఏంటంటే ఫిల్టర్ అయ్యే దాంట్లో ఏదో మామూలుగా ఏదో తేడా వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఇంకొంతమంది చెప్పడం బ్యాటరీ పరంగా అనేది బ్యాటరీది ఏదో సంబంధించిందని వాటర్ ఏదో కలిసిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. వ్యక్తిగతంగా అయితే చూడలేదు కాబట్టి దాని గురించి మనం అయితే మాట్లాడలేము. చిన్నపిల్లల్లోనూ మామూలుగా మిడిల్ ఏజ్ వాళ్ళనే ఎక్కువ మంది పెద్దవాళ్ళకనే తక్కువ అని చెప్పేసి ప్రభుత్వం అనేది ఏంటంటే ఏది చేసినా ప్రతిపక్షం అనేది నిలదీయడం అనేది కామనే. అలా అని చెప్పేసి ప్రతిపక్షం అనేది నిలదీస్తుందని చెప్పేసి అధికార పక్షం అనేది దాయడం అనేది నేను ఇప్పుడు కొంచెం తగ్గిందండి. ఆదివారం నుంచి స్టార్టింగ్ బాగా ఎక్కువ ఉంది కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది. కానీ కంపారిటివ్ అంటే అందరూ జనం బాగా భయపడుతూనే ఉన్నారు. ఏంటి డిసైడ్ అవ్వాలి ఇంకా ఏం తిని రిపోర్ట్ రావాలన్నారు. వాటర్ పొల్యూషన్ అన్నారు, ఎయిర్ పొల్యూషన్ అన్నారు,
అందరికీ కంగారుగానే ఉందండి. బయటికి పంపించారంటే కూడా భయంగానే పంపించినారు, భయంగానే ఉన్నారు ప్రజలందరూ కూడా భయంగానే ఉన్నారు. కానీ కాన్పేట పోలీసులో రావాల్సి వస్తుంది, వచ్చి పేపర్ పోలాలు చేస్తున్నారు. కానీ భయం భయంగా చేసుకుంటున్నారు. అది నాన్న ఏరియా కూడా అలాగే వస్తుంది కదండి, ఒక చోట రావట్లేదు కదా మొత్తం. ఎందుకంటే ఇప్పుడు బాగా ఒక అర డజను ప్లేసులు చెప్పారు, ఇంకా సైడ్ విలేజెస్ కూడా వెళ్తుందన్నారు. అవి మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాటర్ అనే ప్రాబ్లం అందరూ చెప్తారు. మరి ఇంకా రిపోర్ట్లు తెస్తే తెలియదండి. గవర్నమెంట్కి వాళ్ళు బాయిల్ చేసుకుని తాగుతున్నారండి. అందరూ మినరల్ వాటర్ అడుగుతున్నారు, మినరల్ వాటర్ తాగుతారు, బాయిల్ చేసుకుని తాగుతారు. ఇంకా అంతకంటే ప్రికాషన్స్ ఇంకేం చేయలేదు కదా. గవర్నమెంట్ చూసుకోవాలి, అని గవర్నమెంట్ చూసుకుని గవర్నమెంట్ చర్యలు తీసుకుని చెప్పి పంపిస్తే అది రెక్టిఫై అయితే అప్పుడు తెలిసింది. అప్పటి వరకు భయంగానే ఉంటుంది అందరికి. చూస్తామని చెప్పేసి వెళ్ళారంటున్నాను అండి. అందరూ మాకు తెలియదు కదండి. ఇంకా అందరూ కామెంట్లు వస్తారు, మామూలుగా వస్తుంటాయి కదండి. అలా వస్తుంటే మామూలు జనరల్గా ఉంటాయి. రిపోర్ట్లు వస్తే కానీ ఏ విషయం తెలియదు. అందరూ అన్నారు టైం వాళ్ళ పైన ఉంటారన్నారు. ఎందుకంటే 1/4 దాహేస్తుందని చెప్తున్నారు. అది దాస్తే రిపోర్ట్ క్లియర్ రావట్లేదు, ఫిగర్ తప్పు వస్తుందని చెప్పి అన్నారు. అది వాటర్ అని అంటున్నారండి జనం. వాటర్ మటుకు కాదండి అది, మా ఇదే ఏంటంటే గాలి ప్రాబ్లమే అని మేము అనుకుంటున్నాం. ఏదైనా సంథింగ్ గాలి వాతావరణం వాటర్ మట్టి కాదు. వాటర్ అది అందరూ పడిపోవాలి కదా. అంత ఇక్కడ ఏం లేదు, అన్ని ఫ్యాక్టరీలు ఏం లేవు కదా. అంత ఇదిగేది ఏం లేదండి. అయితే గాలి వాతావరణం వచ్చిందండి. ఏదో పిట్లాగా వచ్చి పడిపోతున్నారు. వీళ్ళు చెప్పట్లేదు, 500 మంది 600 మంది అన్నారు. కానీ ఎక్కువ మంది ఉన్నారు. ఏంటి కనుక్కోలేకపోయారు. ఫేస్లో కూడాను ఇటు పిట్టు వచ్చాను నేను డైరెక్ట్. నేను చూశాను పడిపోయిన వాళ్ళే. ఆ ఫేస్ కూడా అదొక రకంగా ఆ మెంటల కేసులాగా పిచ్చోళ్ళలాగా ఉంటున్నాడండి. ఫేస్లో డిఫరెన్స్, కళ్ళలో తేడా. వెళ్ళి చూస్తున్నారండి. ఆయన వాటర్లో ఏం లేదు, పైన టెస్టింగ్ నుంచి వచ్చినాయి అని అన్నారు. వాటర్ పాలు ఇవన్నీ పంపారన్నారు పైకి. ఈ బ్లడ్ తీసిన వాళ్ళని పంపారన్నారు. అవి వస్తాయని అంటున్నారండి. ఢిల్లీ నుంచి కూడా వచ్చారు శాస్త్రవేత్తలు, దీనికి సంబంధించిన వచ్చారు అంటున్నారు. కానీ ఇంక ఇంతవరకు ఏంటనేది వీళ్ళకి అబ్జర్వ్ రాలేదండి. విషయం తెలియలే. ఈ కరోనా టైప్లో ఉంది ఇది కూడా నన్ను చెప్పాలండి. కరోనాకి ఎలా లేదు, మెడిసిన్ లేదు, ఏదో చేస్తాం అలాగే చేస్తున్నాం. కానీ ఒరిజినల్గా ఏంటనేది వీళ్ళు ఇంకా తెలియలేదండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.